ఆదిలాబాద్ జిల్లా ఆచంటలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రైతులను ఒట్టడించాడు. సుమారు 40 మంది రైతులకు సంబంధించిన సబ్సిడీ సొమ్మును స్వాహా చేసి నిలువుతో పిడి చేశాడు. పెట్టుబడి సమయం వచ్చిందని బ్యాంకు వెళ్లిన రైతులకు బ్యాంక్ మేనేజర్ విషయం తెలియడంతో లబోదిపోమంటున్నారు. దీంతో రోడ్డెక్కి యూనియన్ బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు రైతులు. రైతుల సొమ్ము స్వాహా చేసిన అసిస్టెంట్ మేనేజర్పై చర్యలు తీసుకుని తక్షణమే తమకు సబ్సిడీ సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆ ప్రతిదీ ఏడుకొనలు అందిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా భారీగానే ఈ యొక్క రైతులు పెట్టుబడులు పెట్టుకోవడం కానీ అలాగే అక్కడి నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ తరంలో చూస్తే ఆసంటలో కొత్తగా వెలుగు చూసినటువంటి ఈ యొక్క రైతుల సొమ్ము సుమారు 30 లక్షల రూపాయలను స్వాహా చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఆసంటలోని యూనియన్ బ్యాంక్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ రైతులంతా కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సుమారు 40 మంది రైతుల సొమ్ము సుమారు 30 లక్షల రూపాయలు స్వాహా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఎంతో కోణంలో వేరే కోణంలో దర్యాప్తు చేస్తే ఎన్ని లక్షల రూపాయలు బయటపడతాయో తెలియనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఇక్కడ రైతులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఎంత రావాలి, అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి? యాప్ లోన్ కట్టానండి, నేను చెక్ ఇచ్చాను 166,000. అదేమో ఇప్పుడు గైరాదలో ఉందంటున్నారు, జమ అవ్వలేదు నా దాంట్లో జమ అవ్వడం వలన నాకు మళ్ళీ క్యాప్ లోన్ ఇవ్వడానికి లేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దాని డబ్బు రాగానే జమ చేశాను, ఈ డబ్బులు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ పాత అప్పులు తీర్చాలి, నాకు లేట్ అయిపోతుంది. దాని బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఏమంటున్నారండి మరి? ఇది రిస్క్ తేలితేనే కానీ ఇవ్వము, ఆగాలి, కంగారు పడకండి, మీ డబ్బు ఏం పోదు అంటున్నారు. అంటే మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? అసలు 30 మంది దాకా ఉంటారండి. ఇది మీకు ఎలా తెలిసింది అతను స్వాహా చేశారని? బ్యాంక్ క్యాప్ లోన్ తీసుకుందామని వస్తే నీకు జమ అవ్వలేదు అంటున్నారు. అదే దీనికి సంబంధించి రైతు సంఘం నాయకులు కూడా ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం డెల్టా కార్యదర్శి గారు ఉన్నారు, హరిరామ్ గారు. చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, రైతులను ఏ విధంగా ఆదుకోవాలంటారు? ప్రస్తుతం గవర్నమెంట్ కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా బ్యాంకుల నుంచి అనేక రుణాలు ఇచ్చేసి కార్పొరేట్ సంస్థలకి ఎగ్గొట్టేటటువంటి వాళ్ళకి చాలామందికి అప్పులు పెట్టి ఈ రోజుకి కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆసంట గ్రామంలో యూనియన్ బ్యాంకులో జరిగినటువంటి దారుణం చాలా ఇదైనటువంటిది. ఎందుకంటే రైతులు సొమ్ములు పట్టుకొచ్చి దాంట్లో జమ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి లేకుండా ఆ డబ్బులు జమ చేసినటువంటి డబ్బుల్ని స్వాహా చేసి అసిస్టెంట్ మేనేజరో కలిపి దాన్ని వేరే వాళ్ళకి దాన్ని వేరే వ్యాపకాలకి అట్లా మళ్లించినట్టుగా అర్థమవుతూ ఉంది. కానీ ఇది చాలా దారుణం. రైతుల సొమ్ములు రైతులకు ఇవ్వకుండా వాళ్ళు వ్యవసాయం చేసుకోవటానికి కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఎటువంటి లేకుండా ఇబ్బందులు పాలు చేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే ఏదైతే ఈ బ్యాంక్ మేనేజరు అసిస్టెంట్ మేనేజరు ఈ కుంభకోణానికి సిద్ధపడ్డారో వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని వెంటనే వాళ్ళని మొత్తం బ్యాంక్ నుంచి లేకపోతే వాళ్ళ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం కాకుండా వాళ్ళని తీసేయాలి. తీసేసి దీన్ని వెంటనే కూడా రికవరీ చేసి రైతులకు ఇవ్వాలి. ఎందుకంటే పెట్టుబడి పెట్టుకునే టైంలో డబ్బులు లేకపోతే వ్యవసాయం చేయడం కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇప్పటికే ధాన్యాల డబ్బులు కూడా రాక గవర్నమెంట్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బందులు పడేటువంటి టైంలో కనీసం అక్కడక్కడ అప్పులు చేసి పట్టుకొచ్చి బ్యాంకులు కడితే బ్యాంక్ మేనేజర్లు కూడా దాన్ని సలహా చేయడం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరు కూడా దానికి సమాధానం చెప్పాలి. సమాధానాలు చెప్పి వెంటనే వాళ్ళకి ఆ డబ్బులు 30 మంది ఉన్నారో 50 మంది ఉన్నారో ఇంకా ఈ కుంభకోణం మొత్తం లోతుగంట తీస్తే ఇంకా బయటపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మొత్తం దీని పై అధికారులు వచ్చి దీన్ని విచారణ జరిపి దాని విచారణలో తేలిన విధంగా వాళ్ళందరికీ కూడా డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు రైతులు రైతుమిత్ర గ్రూపులు కట్టినటువంటి రైతుల డబ్బులు కూడా దీంట్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా సలహా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు కౌలు రైతులని అటు రైతులని మోసం చేసినటువంటి మేనేజర్ని మేము అసిస్టెంట్ మేనేజర్ని కూడా వెంటనే సస్పెండ్ చేయడం కాదు వాళ్ళ ఉద్యోగాన్ని తొలగించాలని చెప్పని రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఒక రైతుగా మీరు చెప్పండి, రైతుల సొమ్ముతోటి బెట్టింగ్లు నిర్వహించారంటున్నారు, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను ఒక రైతుగా చెప్పేది ఏంటంటే వాస్తవంగా నానా ఇబ్బందులు పడి తెచ్చి కట్టి పరిస్థితి ఇచ్చేదంటే ధాన్యం చూసి 2 నెలలు అయినా ఇవాళకి ఎవరికి 1 రూపాయి రాలేదు. అయినా సరే ఎక్కడో చోట తెచ్చి అది కడితే
केवल मेनेजर गारे आये पात्र असीस्टेंट मेनेजर सिद्धांत आये आयने पन कटे क्या इच्छी लेकिन विथ्रा चाहिए का एवरती चक्लो अवी आये आ खाता जमचेक अच्छे अब मेनेजर गार दीनमी वर्यतीक आडिट वाले एंक्वर वाले पिपचा आये एंक्वर चुन आये चपेदे मेनेजर गार आगोटना एम चेसा ना रोज टाइम इस्ते नैने डबूल कटी एर्पटन अच्छा वेनेजर गार अतन तो ये विधम संबंध लेकिन रेपे एवरते रैतल कटारो आ डबूल वाली मल्ल तिगे चलिए रईत का कोरतना इंचेदे चरत्र आंध्र बैंक पेटन चरत्री इदे कुंभकोण इलांट कुंभकोण एपड़ू जरगो अच्छे रैतलोड़े कनविप कल जाग्रत उपेसी अच्छे वैंने अतन मेद चर्यतीको आ डबूल रिकवरी चाल मैं को सर इन आसंट अन ग्यवसाय क्षेत्र अंत व्यवसाया पुटन चुप्कटर कदा मैं आसंट इला जैसे इंका एक्ना जरूर इटे वास्तवेंटे एक् जी ले जरको चपले आचंड जरिए मोटमोट मोटमोट सारी इदे कुंभकोण पैगा आंध्र बैंक मनदा इप्ड यूनियन बैंक अच्छेत तक इंचेत एक् जगना सर रैतने की वैंने चर्यती रेपे वाली डबूल चलिए को मतमे चूस्ते पक् आंध्र प्रदेश प्रभुत्व रैतु चूप चूस्टे मोव बैंक मेनेजर निलवे मुझे रैतु आवेदन चंद्र पैस्थित पश्चिम गोदावरी जिले आचंट ताजा परस्थित कैमरा पर्सन सन्मुक्त एडगोलू 99 TV आचंट पश्चिम गोदावरी जिले ना फर् मोर अपडेट्स प्लीज सब्सक्राइब 99 TV तेलुगु।